ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీ ప్రజల్ని భూకంపం వణికించింది. అందరూ మంచి నిద్రలో ఉన్నప్పుడు కంపించిన భూమితో ఒక్కసారిగా హస్తినవాసులు ఉలిక్కిపడ్డారు. అందరూ పడక మీద నుంచి లేచి బయటకు పరుగులు తీశారు. నేపాల్లో భూకంపం సంభవించడంతో దేశ రాజధానిలో కూడా ఆ ప్రభావం కనిపించింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట 57 నిమిషాల ప్రాంతంలో భూమి కంపించింది. ఢిల్లీ సరిహద్దులోని నోయిడా గుర్గావ్ ప్రాంతాల్లో 10 సెకండ్ల పాటు ప్రకంపనలు సంభవించాయి. హాస్టల్లో ఉన్న విద్యార్థులు రోడ్లపైకి వచ్చి భూకంపం తీవ్రత తగ్గే వరకు ర్యాలీగా పరుగులు తీశారు. ఢిల్లీలో భూకంపంతో హస్తినవాసులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క పెరిగిపోతున్న కాలుష్యంతోనే చస్తూ ఉంటే ఇప్పుడు ఈ విపత్తు ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క పొల్యూషన్, మరోపక్క ఎత్కెక్తో మా పరిస్థితి మధ్యలో నలిగిపోతుందని ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. మరోపక్క అందరూ కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని కొందరు పిలుపునిస్తున్నారు. జనరేటర్ వాడకాలు తగ్గించాలని, పచ్చదనం పెంపొందించాలి అంటూ సూచనలు చేస్తున్నారు. మరోపక్క మందు బాబులు మద్యం బాటిళ్లను భూకంపం నుంచి కాపాడుకునే వీడియోలు పోస్ట్ చేశారు. వాటిని చూసి నెటిజన్లు ఎవరి బాధ వారిదిలే అను నవ్వుకుంటున్నారు. ఢిల్లీ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ఉత్తరాఖండ్, యూపీ, మణిపూర్తో పాటు కొన్ని రాష్ట్రాల్లో భూమి కంపించినట్లు చెబుతున్నారు. ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై 6.3 తీవ్రతగా నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రంగా ఉన్నట్లు జాతీయ సిస్మాలజీ కేంద్రం తెలిపింది. నేపాల్లో కూడా 2 సార్లు భూమి కంపించింది. మంగళవారం రాత్రి 8:52 ప్రాంతంలో తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.9గా నమోదైంది. మంగళవారం రాత్రి 9:41 గంటలకు 3.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 1:57 ప్రాంతంలో 6.3 తీవ్రతతో మూడోసారి భూకంపం సంభవించిందని చెబుతున్నారు. మరోవైపు భూ ప్రకంపనల ధాటికి నేపాల్లోని ధోతి జిల్లాలో ఇల్లు కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.